ఎన్నో కష్టాలతో ప్రారంభించిన మన జీవితాన్ని నిలదొక్కుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఇదే మీరు ఒకసారి చూస్తే విభజన ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్ట హామీలు నిలబెట్టుకోలేదు. అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. పక్క నుండే రాష్ట్రం 60 సంవత్సరాలు కష్టపడి నేనే హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెడితే ఇప్పుడు నా మీదనే దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. నా మీదనే దాడులు చేస్తే మీరెక్కడున్నారో మీ గత చరిత్ర ఒక్కసారి ఆలోచించుకోమని ఈ మదనపల్లి సభ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న డ్రామాలు చూస్తున్నారు. ఇక్కడుండే మనిషి, ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు, లోటస్ పాండ్ లో ఉన్నాడు, ఇక్కడికి రాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్ లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది, మన ఆస్తి దొంగిలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం, అవునా? ఏం తమ్ముళ్ళు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్ లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే, వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మన వాళ్ళు దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. నువ్వు మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని, అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా.